పాడి పరిశ్రమతో పాటు కోళ్ల పరిశ్రమ కూడా వ్యాపార అనుబంధ రంగంగా అభివృద్ధి చెందుతుంది. పెరుగుతున్న వినియోగంతో వీటికి మంచి ఆదరణ లభిస్తుంది. కోళ్ల పెంపకంలో మరియు కౌజుపిట్టల పెంపకంలో బ్రూడింగ్ అనేది చాలా కీలకమైన అంశం. కోళ్లను కౌజులను పెంచి పోషించే విధానంపైనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక మొదటి దశ నుండి చివరి దశ వరకు సంరక్షణలోను పోషక యాజమాన్యంలోను తగు జాగ్రత్తలు చేపట్టాలి. మొదటి దశలో కోడి పిల్లలు చలికి తట్టుకోలేవు కాబట్టి వాటికి కృత్రిమంగా వేడి అందించి కోడి పిల్లలను పెంచుతారు. దీన్ని బ్రూడింగ్ అంటారు. ప్రస్తుతం కోళ్లల్లోను కౌజుపిట్టల్లోను బ్రూడింగ్ విధానం గురించి మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ టి సుష్మిత గారు. ఆ రోజు వయసు కోడి పిల్లల్ని బ్రూడింగ్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాము. ఎప్పుడు కూడా రోజు వయసు కోడి పిల్లల్ని బ్రూడింగ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి బ్యాచ్ బ్రూడింగ్ అంటాము, అంటే ఒక 100-200 పిల్లల్ని ఒక బ్యాచ్గా చేసుకొని బ్రూడింగ్ చేసుకోవడం ఒక పద్ధతి. అలాగే కోడి పిల్లల్ని మొత్తం రూమ్ అంతా కూడా తిరగనిస్తూ రూమ్ బ్రూడింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో కూడా బ్యాచ్ బ్రూడింగ్ అనేది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అవి తక్కువ స్థలంలో ఉండి అక్కడే తిరుగుతూ అక్కడే దొరికి ఉన్న ఆహారాన్ని తింటూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న బ్యాచెస్లో కనుక మనం బ్రూడింగ్ చేసుకున్నట్లయితే రైతులు వాటిని గమనించడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఈ బ్యాచ్ బ్రూడింగ్ చేసుకునే విధానంలో ఈ ముఖ్యంగా ఈ చిక్ గాడ్ అంటాము దీన్ని. ఈ చిక్ గాడ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ చిక్ గాడ్ అనేది అల్యూమినియంతో చేసుకోవచ్చు, లేదు అంటే తాటాకులతో చేపల్ని వాడుకోవచ్చు, కార్డ్బోర్డుని వాడుకోవచ్చు. ఈ చిక్ గాడ్ ఎత్తు అనేది ఎప్పుడు కూడా 1.5 అడుగు ఉండే విధంగా మనం చూసుకోవాలి. అలాగే చిక్ గాడ్ని సర్కిల్లో పెట్టుకునేటప్పుడు ఈ సర్కిల్ ఈ గుండ్రం యొక్క డయామీటర్ 3 అడుగులు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ 3 అడుగులు ఉండే చిక్ గాడ్లో సుమారుగా 150 కోడి పిల్లల్ని పెంచుకోవడానికి అనువైన స్థలం ఉంటుంది. అలాగే ఈ గొడుగు లాంటి ఆకారాన్ని చూస్తే కనుక మనం దాన్ని హోవర్ అని అంటాము. అది బల్బులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ప్రతి 100 కోడి పిల్లలకి ఒక 100 వాట్ బల్బుని మనం అరేంజ్ చేసుకోవడానికి దానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీటికి సంబంధించిన ఫీడర్సు వాటర్సు, ఈ ఫీడర్సు వాటర్సు పెట్టుకునేటప్పుడు కూడా మనం వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. దీన్ని కార్ట్ వీల్ పద్ధతి అంటారు. ఒక ఫీడరు ఒక వాటరు ఇలా పెట్టుకో, ఒక నీళ్ళది ఒకటి, ఆహారంది ఒకటి, మేతది ఒకటి, మేత తొట్టు ఒకటి, ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకొని రౌండ్గా పెట్టుకున్నట్లయితే కోడిపిల్లలు త్వరగా వాటి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే బ్రూడర్లో కింద పొట్టు వేసుకున్నట్లయితే కనుక ఆ రెట్టెల యొక్క తడి అదంతా కూడా చిన్నపిల్లలకి అంటకుండా అవి త్వరగా ఆరోగ్యంగా పెరిగేదానికి ఉంటుంది. వ్యాధులు కూడా ఎక్కువ ప్రబలకుండా ఉంటాయి. అలాగే ఈ పొట్టుని ప్రతి వారానికి ఒకసారి ఈ పొట్టుని తీసేసి కొత్త పొట్టుని వేసుకుంటూ ఉన్నట్లయితే 4 వారాల వరకు అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. రైతు సోదరులు బ్రూడింగ్ విధానంలో డాక్టర్ గారు సూచించిన సలహాలు పాటించి ఆరోగ్యవంతమైన నాణ్యమైన కోడి పిల్లలను పెంచుతారని ఆశిస్తుంది మన రైతు భరోసా ఛానల్.